హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి చిట్టి కాజాలండి చిట్టి కాజాలని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే మైదాతో చేస్తేనే చాలా బాగా వస్తాయి కాజాలు దానిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలండి మనం వేసిన సాల్ట్ ఆయిల్ మైదా పిండిలో బాగా కలిసేలాగా పొడి పిండినే చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని ఒకేసారి వాటర్ వేసేస్తే కనుక పలుచుగా అయిపోయినట్టుగా ఉంటుంది అప్పుడు మనకి కాజా సరిగ్గా రాదు అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలండి పిండి నానేలోపు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోండి దానిలోకి ఒక కప్పు పిండికి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వాటర్ వేసుకుని దంచి పెట్టుకున్న ఒక రెండు మూడు యాలకులను కూడా వేసుకుని షుగర్ కరిగేదాకా ఇలా స్పూన్తో చిన్న మంట పెట్టుకుని కరిగించుకోవాలండి చూసారు కదా మనకి షుగర్ కరిగిపోయింది ఇప్పుడు ఇదైతే చేతికి స్టికీగా ఉంటే చాలు అంటే గులాబ్ జాముల పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి కాజాల కోసం ఈ పిండిని తీసుకుని ఇలాంటి ఒక షీట్ వేసుకోండి లేదా చపాతీ పీట మీద చేసుకోవచ్చు పిండిని ఇలా రోల్ లాగా చేసిన తర్వాత రెండు భాగాలుగా చేసుకోవాలి చేసుకుని ఒక భాగాన్ని గిన్నెలో పెట్టేసుకుని ఆరిపోకుండా మూత పెట్టుకోండి నేను చూపించేది ఇది ఫ్లోర్ అండి మైదా కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేసుకుని మనకి కాజా రెడీ చేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటుందనమాట అందుకోసమని ఈ పిండి ముద్దని ఈ కాన్ఫ్లోర్ డిప్ చేసుకుని ఇప్పుడు షీట్ మీద వేసుకుని చపాతీ కర్రతో పల్చగా మనకి ఎంత బాగా వీలైతే అంత బాగా పల్చగా చపాతీని అయితే రెడీ చేసుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా పల్చగా చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలండి చేత్తో ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత పైన కాన్ఫ్లోర్ని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు మైదా కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఈ చపాతీ పైన అంతా కూడా కాన్ఫ్లోర్ చల్లేసుకుని చేత్తో చక్కగా దానికి బాగా పట్టేలాగా అద్దుకునేలాగా రుద్దుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీని సన్నగా చిన్నగా రోల్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం చేసుకునేది చిట్టి కాజాలు కాబట్టి రోల్ చేసుకోవడం కూడా చాలా సన్నగా చిన్నగా చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకి కాజా కట్ చేసినప్పుడు చిట్టి కాజాలు వస్తాయి చూసారు కదండీ ఇలా రోల్ చేసుకున్న తర్వాత పూర్తిగా చేసేయకుండా చపాతి ఎదర కొంచెం ప్లేస్ ఉంచుకోవాలండి ఇలా ఉంచడం ఎందుకంటే మనం రోల్ చేసిన రోలింగ్ ఊడిపోకుండా అంటుకోవడం కోసం ఆ చివరి భాగానికి కొంచెం వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకుని ఈ చేసిన రోలింగ్ని దానికి బాగా అత్తుకునేలాగా నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి నొక్కేయాలండి ఇలా నొక్కడం వల్ల మనం వాటర్ అంటించాం కాబట్టి చక్కగా స్టిక్ అయిపోతుంది కాజా ఎక్కడా కూడా లేయర్స్ ఊడిపోకుండా వస్తుంది ఇలా నొక్కిన తర్వాత మీరు కట్ చేయడానికి పిజ్జా కట్టర్ అయినా చాక్ అయినా తీసుకోండి కానీ అదేంటంటే కొంచెం పదునుగా ఉండాలి కట్ అవ్వడం టక్కుమని కట్ అయితే మనకి లేయర్స్ ఊడిపోకుండా కాజాలనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా నేను చూపించే విధంగా ఈ సైజులో కాజా కట్ చేసుకుంటే మనకి చిట్టి చిట్టి కాజాలు అయితే తయారవుతాయండి చూసారు కదండి ఇలా కట్ చేసుకున్న కాజాల్ని చపాతీ రోలింగ్తో జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి చూసారు కదా చక్కగా కాజా అయితే మనకి రెడీ అయిపోయింది ఆ లేయర్స్ ఊడిపోకుండా ఇలా ఒక్కసారి రోల్ చేయాలంతేనండి మరి ఎక్కువగా కాదు చూసారు కదండి మొత్తం కాజాలన్నీ కూడా ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని మనకి కాజాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే కాజాలకే ఆయిల్ ఎక్కువ హీట్ ఉండకూడదు గోరు వెచ్చగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడే మనం కాజాలను అయితే దీనిలో వేసుకోవాలి చూసారు కదా మనం కాజా వేసిన తర్వాత గరిటి అయితే వెంటనే కలిపేకండి వాటంత అంతటవే పైకి అనమాట చూసారు కదండి పైకి తేలుతున్నాయి కదా ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం టు సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఈ అయితే కలర్ వచ్చేసినాయి అండి ఈ కలర్లో ఉండగా తీసుకుంటే మనకి పాకంలో వేసేసరికి తీపికి వేరే షేడ్ మారుతుంది కాజా అందుకని ఈ కలర్ లో ఉండగానే మనం అయితే తీసేసుకుందాం ఇప్పుడు వేరే ప్లేట్ లోకి చూసారు కదా చక్కగా పర్ఫెక్ట్ గా మంచి గోల్డెన్ కలర్ లో వేగినాయి ఇప్పుడు ఈ కాజాలు తీసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పాకం ఉంది కదా పంచదార సిరప్ ఆ సిరప్లోకి మనం వేయించి పెట్టుకున్న కాజాలను అయితే వేసుకోవాలండి కాజాలు వేసేటప్పుడు పాకం గోరువెచ్చగా ఉండాలి అలా ఉండటం వల్ల మనకు వెంటనే పాకం అబ్జార్బ్ చేసుకుంటుంది కాజా ఒకవేళ మీకు చల్లగా అయిపోయి ఉంటే కనుక ఒక్కసారి స్టవ్ పైన పెట్టి గోరువెచ్చగా చేసుకుని వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనకి కాజాలు వెంటనే వెంటనే పాకం పీల్చుకుంటాయి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసేసుకోవచ్చండి కాజాలు అయితే పర్ఫెక్ట్గా అయిపోతాయి ఇప్పుడు తీసేద్దామండి వేరే ప్లేట్లోకి పాకంలోంచి ఇంతేనండి చూసారు కదా వేడి వేడిగా చిట్టి కాజాలు అయితే తయారైపోయినాయి అండి నేను చేసిన ఇవాటి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇవాళ వీడియో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా చాలా నచ్చుతుంది ఇష్టంగా తింటారు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్